నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలోని ఏపీకే ఫంక్షన్ హాల్లో మహబూబ్నగర్ జిల్లా ఎంపీ మన్ని శ్రీనివాస్ రెడ్డి మొదటిసారిగా కోస్గి పట్టణానికి వచ్చినందుకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ వికారాబాద్ టు కృష్ణ రైల్వే లైన్ కు కృషి చేస్తానని అన్నారు. అనంతరం బిజ్జరం ఆంజనేయ స్వామిని సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, జెడ్పీటీసీ ప్రకాష్ రెడ్డి, ఎంపీపీ మధుకర్ రావు, మాజీ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, రాజేష్, ఓం ప్రకాష్, బాలరాజ్, రామకృష్ణ మరియు నాయకులు, కార్యకర్తలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు పార్టీ తరఫున ఎన్నికైన ప్రెసిడెంట్లకు, వైస్ ప్రెసిడెంట్లకు మరి కార్యకర్తలందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. కోస్గి బాగా వెన్నోళ్ల ప్రాంతము. ఈ ప్రాంతంలో ఇప్పటికీ డ్రైనేజ్ వ్యవస్థ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ చాలా నిధులు పడుతున్నారు. నిధులు ఎక్కువ నిధులు తెచ్చి నేను కూడా ఢిల్లీ పోయి పార్లమెంట్ సభ్యులు ఎంబడి ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీ కోట కింద కేంద్రంకి వెళ్ళి నిధులు వస్తాయి, తండ్రికి సపరేట్ నిధులు వస్తాయి. అదేవిధంగా గ్రామాలలో ఐసీడీసీ కానీ అంగన్వాడీ భవనాలకు కానీ కొన్ని నిధులు సపరేట్ ఢిల్లీకి వెళ్ళి డైరెక్ట్ గా గ్రామాలకు వచ్చే నిధులు ఉంటాయి, కొన్ని పథకాలు ఉంటాయి. అవన్నీ కూడా మనం డిపార్ట్మెంట్ పరంగా పోయి చేస్తే కానీ రావు. కాబట్టి ఎంపీ గారు తీసుకొని పోయి మా లెటర్ పెట్టి, ఎంపీ గారు లెటర్ పెట్టి మన గ్రామాలకు ఎక్కువ నిధులు ఇవ్వాలని చెప్పి, ఢిల్లీ నుంచి కూడా ఇవ్వాలని చెప్పి మా ఎంపీ గారిని కోరుతున్నాను. అదే కాకుండా ఎంపీ గారి నిధులు కూడా ఉంటాయి 5 కోట్లు, అందులోనే అత్యధిక నిధులు, ఎక్కువ నిధులు మన నియోజకవర్గం ఇస్తారని చెప్పి ఎంపీ గారు. అదే కాకుండా ఇప్పుడే పత్రికా సోదరులకు విన్నవించినారు, మరి సాధ్యమో అసాధ్యమో కృష్ణా మీదుగా వికారాబాద్ రైల్వే లైన్ ప్రయత్నం చేయాలని ఎంపీ గారిని తప్పకుండా ప్రార్థిస్తున్నాను. ఎంపీ గారికి విన్నవిస్తున్నారు, రేపు ఒక లెటర్ పెట్టి పార్లమెంట్ లో దీనికి ప్రయత్నం చేయాలని చెప్పి, కృష్ణా నుంచి వికారాబాద్ వయా కొడంగల్ ఫోన్ చేసి మీదుగా ఒక ట్రైన్ వికారాబాద్ నుంచి కృష్ణా రైల్వే లైన్ ఉంది అన్నారు కదా, ఆ విషయం నేను మేము ఆల్రెడీ పీయూష్ గోయల్ గారికి ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ కూడా ఒకవేళ ఏమైనా అవకతవ్వాలంటే మళ్ళీ ఆయనని కలవడం అవుతుంది. మళ్ళీ అటువంటి విషయాల్లో కూడా ఖచ్చితంగా మేము కృషి చేస్తాము. అదేవిధంగా ఇప్పుడు మీ ఏదైతే కొడంగల్ కాన్స్టిట్యూన్సీ పరంగా ఏవైతే ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ నిధులు కావాలో మా శాయశక్తిగా కృషి చేస్తాము. రాను రోజుల్లో ఎమ్మెల్యే తరఫున ఏవైతే ఫండ్స్ వస్తాయో మేము కూడా ఏవైతే ఫండ్స్ వచ్చినప్పుడు మేము ఈ కాన్స్టిట్యూన్సీ వైజ్ గా ఎన్ని వస్తాయి ఏ వస్తాయి అని లెక్క ప్రకారం లెక్క మేము ఆ రేషియో ప్రకారం చేసి ఖచ్చితంగా మీ అందరికీ సరైన న్యాయం చేస్తాము. అదేవిధంగా ఈరోజు చాలా విధంగా ఇప్పుడు మొట్టమొదలు రైతులకు క్యాంటీన్ విషయంలో కానీ నిన్ననే మనకు ఏది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో మీటింగ్ జరిగింది. ప్రత్యేకంగా పిఎఫ్సి కార్పొరేషన్ నుంచి 10,000 కోట్ల రుణము చేసి ఏదైతే మనం మహబూబ్నగర్ పార్లమెంటు